అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎవరు అని మనం ఒకసారి విశ్లేషణ చేస్తే కేవలం రేవంత్ రెడ్డి గారు ఎక్కబెట్టినటువంటి బాణం అస్త్రం ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఎందుకంటే ఒక 4-5 ఏళ్ళుగా కేవలం ఆయన విశ్లేషణ చూడండి, ఎక్కడన్నా చిన్న అవకాశం దొరికితే చాలు ఆయనకు అనుకూలంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకటి. రెండవది, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటారు ఎన్కన్వెన్షన్ పట్ల రాజేందర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు, ఎన్కన్వెన్షన్ వల్ల రాజేందర్ గారు ఎందుకు ఆవేదనకు గురి అవుతున్నారు. నేను అడుగుతున్నాను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని, అయ్యా నాగేశ్వరరావు గారు ఎక్కడ ఈటల రాజేందర్ గారు అభ్యంతరం వ్యక్తం చేశారో మీరు చూపించాలి, ఎక్కడ ఆవేదన వ్యక్తం చేశారో మీరు చూపించాలి, చూపించకపోతే మీరు చేసేటటువంటి చౌకబారు విశ్లేషణలు ఆపేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అంటే, ఎక్కడ రాజేందర్ అన్న గారు ఇవాళ నాగార్జునకి ఏమైనా మద్దతు ఇచ్చుర్రా, ఆయనకు సంఘీభావం తెలిపిర్రా, లేదా ఆయన కలిసి పరామర్శించుర్రా, లేదా ఇన్కన్వీనియన్స్ కూలగొట్టడానికి ఖండించుర్రా, ఏ రకంగా మీరు అభ్యంతరం వ్యక్తం చేసిండు, ఆవేదన వ్యక్తం చేసిండు, విష ప్రచారం చేస్తాడు. మీరు నాగేశ్వర్ విష నాగులాగా ప్రవర్తిస్తున్నారు, ఇది సరైంది కాదు. మీ వయసుకు తగ్గట్టు మీరు ప్రవర్తించాలి. ఒకటి. రెండవది, హైడ్రా విషయంలో కూడా ఎందుకో రాజేందర్ గారికి నెగిటివ్ స్టాండ్ ఉంది ఈ భారతీయ జనతా పార్టీలో. ఈటల రాజేందర్ గారికి ఒక స్టాండు, రఘునందన్ రావు గారికి, రాజసింగ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ఇంకొక స్టాండ్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో ఏకాభిప్రాయం లేదని చెప్తున్నాడు. మీ యొక్క చౌకాబారు విశ్లేషణలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఎందుకు లేదు ఏకాభిప్రాయము, అందరూ ఒకటే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అక్రమంగా కట్టినటువంటి ఫామ్ హౌజులు కావచ్చు, ఫంక్షన్ హాల్ కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, అన్నీ కూలగొట్టండి, కూలగొట్టిన తర్వాత సామాన్య ప్రజల దగ్గరికి రమ్మని చెప్తున్నారు. ఒక హైడ్రా యాక్ట్ తీసుకురండి, హైడ్రా యాక్ట్ తీసుకొచ్చి, ఎందుకంటే ఇందులో 2 కేటగిరీలు ఉన్నారు, 1 మోసపోయిన వాళ్ళు, 2 మోసం చేసిన వాళ్ళు. మోసం చేసిన వాళ్ళని ఏ విధంగా మీరు శిక్షిస్తారు, అండ్ మోసపోయిన వాళ్ళకి ఏ విధంగా పరిష్కారం చూపిస్తారు, అది చాలా ఇంపార్టెంటు. ఈ 75 ఏళ్ల కాలంలో 17 ఏళ్ళు టీడీపీ అంటే రేవంత్ రెడ్డి యొక్క గురువు, రేవంత్ రెడ్డి కూడా అప్పుడు టీడీపీలో ఉన్నారు, వాళ్ళు పరిపాలించరు. ఆ తర్వాత కేసీఆర్ ఒక 10 ఏళ్ళు పరిపాలించిండు, ఆ తర్వాత 40-45 ఏళ్ళు ఇలా కాంగ్రెస్ పరిపాలించింది. వీళ్ళే కదా చేసింది సామాన్య ప్రజలకు అన్యాయము. మీరు మోసం చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు ఏ విధంగా శిక్షిస్తారో చెప్పండి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి, సామాన్య ప్రజలకు నష్టపరిహారం చెల్లించండి, ఇది చెప్తున్నారు రాజేందర్ అన్న. ఇందులో తప్పేముంది, ఇందులో తప్పేమన్నా ఉందా? ఇది నాగేశ్వరరావు గారు చెప్పాలి. మూడవది, ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు యూపీలో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినటువంటి బుల్డోజర్ చర్యలను మాత్రము వ్యతిరేకిస్తాడు. అక్కడ నేరాలు చేస్తారు, నేరాలు చేసి రౌడీ షీటర్లు అక్రమంగా కబ్జాలు చేస్తారు, ఇండ్లు కట్టుకుంటారు, వాటిని కూల్చేస్తే మాత్రం దాన్ని వ్యతిరేకిస్తారు నాగేశ్వరరావు గారు. మరి ఇక్కడ సామాన్యుల ఇళ్ల మీదకి వస్తున్నారు, మీరు సామాన్యుల ఇళ్ల మీదకి వస్తే దాని గురించి ఎందుకు వీడియోలు చేయరు? నేను హైడ్రా కమిషనర్తో ఇంటర్వ్యూ చేసిన, ఆ ఇంటర్వ్యూలో సామాన్యుల పట్ల మానవతా దృక్పథంతో అందరికన్నా ముందు నేనే మాట్లాడినా, ఏం మాట్లాడినావు మానవతా దృక్పథంతో? నువ్వు ఇలా సీక్వెల్ తీస్తుంటున్నావు కదా, అదే సీక్వెల్లో పిలిపి రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టండి, హైడ్రా కమిషనర్ కూర్చోబెట్టండి. ఈటల రాజేందర్ గారికి ఒక స్టేచర్ ఉంది, 2 సార్లు మంత్రిగా చేసిండు, ఒక ఉద్యమాలు నిర్మించిన నాయకుడు, ఒక బీసీ నేత, భవిష్యత్తులో ఎక్కడైనా థ్రెట్ అవుతాడో, ఎక్కడ థ్రెట్ అవుతాడో అని చెప్పేసి ఇవాళ ఆయన ఏంటంటే ఆయన పట్ల విష ప్రచారం చేయడము, ఆయనని ఏదో తక్కువ చేసి చూపించాలని ప్రయత్నం చేశారు. కానీ ఇది ఎప్పటికీ జరగదు, ఎందుకంటే 2028లో రామరాజ్య స్థాపన జరుగుతుంది, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తుంది, రేవంత్ రెడ్డి యొక్క 10 ఏళ్ల ముఖ్యమంత్రి కాల అనేది అంటే బద్దలు అయిపోతుంది. కావద్దు అని అంటే ఏం చేయాలి? భారతీయ జనతా పార్టీలో ముస్లిం ముట్టేయాలి, భారతీయ జనతా పార్టీలో వైరుధ్యాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి అనేదాన్ని ఒక విష ప్రచారం చేయాలన్నట్టు దానికి కంకణం కట్టుకొని ఇలా నాగేశ్వరరావు గారిని ముందులో పెట్టి నడిపిస్తారు. కానీ అది ఎక్కడా కూడా జరగదు. ఏం మీ పార్టీలో లేవా? సీనియర్లు రేవంత్ రెడ్డి గారికి సహకరిస్తారా? మీరే చేసిన 10 వీడియోలు సీనియర్లు సహకరిస్తలేరని. ఏ రాజకీయ పార్టీలో అయినా ఉంటాయి ఇంత విభేదాలు, ఏ నాయకుడైనా తనకు ఒక అవకాశం కావాలనుకుంటాడు, అందులో తప్పేముంటుంది? మీరు ఈ విష ప్రచారాలు బంద్ చేయాలి, బంద్ చేయకపోతే మీరు ఫర్దర్గా వీడియోలు చేయరు. అండ్ భారతీయ జనతా యువమోర్చా నుంచి నేను చెప్తున్నాను, మిమ్మల్ని చేయనీయం. జై తెలంగాణ.